నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. ప్రతి పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, టి నరసాపురం, మల్లుకుంట గ్రామంలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. గురువారం వల్లంపట్ల పంచాయతీ పరిధిలో మల్లుకుంట గ్రామంలో పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కానీ ఈరోజు కులం లేదు, మతం లేదు, మరి ప్రాంతం లేదు, రాజకీయాలు లేవు, వర్గాలు లేకుండా ఈరోజు ఇస్తున్నారు. అవునా కదమ్మా? మీరు ఎవరి దగ్గర కూడా అనుకోకుండానే మీ దగ్గరికి అధికారులను పంపించి మీ కుమారుల దగ్గరికి ఈరోజు పథకాలు అందేలాగ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఈ గ్రామ శిక్షణ వ్యవస్థ ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ వ్యవస్థ ఏర్పడిందని ఈరోజు సగర్వంగా దేశం మొత్తం కూడా ప్రవేశపెట్టాలి. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు పేదలందరూ కూడా మరి సొంత ఇంటి కలమే మన జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆయనకి మరి అండగా మరి ఉండాలని, మీ అండదండలు ఉండాలని, మీ దీవెనలు ఉండాలని, మరి ఈ యొక్క కాలనీల్లో కూడా ఎటువంటి పురపచ్చలు లేకుండా, ఎటువంటి పేదప్రయం లేకుండా, ఎటువంటి ధనం లేకుండా నేరుగా ఆరాతున్న ప్రతి పేదవానికి ఇల్లు స్థలము ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి ఇవ్వబడుతున్నాయి. అలా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు ముందుకెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే చిత్తశుద్ధి ఉంది మన ముఖ్యమంత్రి గారు. మన సొంత పనులు ఆగిపోతున్నా కానీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నవరత్నాల హామీలు ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆయన చేసుకుని వస్తున్నారు. ఈ రెండేళ్లలో పేదల కోసం మరి మన నవరత్న పథకాల ద్వారా పేదలకు అందరికీ కూడా ఆ పథకాలు అందేలాగా చేసి ఈ దేశంలో ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని చేసి చూపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 135,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అకౌంట్లోకి జమ చేసిన చరిత్ర ఘనత మన జగన్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవరత్నాల మేనిఫెస్టోలో 95% మరి హామీలు నిలబెట్టిన మరి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఆయన తప్పకుండా మాట తప్పకుండా మనం చెప్పకుండా ఆయన ఎంత కష్టమైనా కానీ, ఎంత నష్టమైనా కానీ, ఎంత అప్పు అయినా కానీ పేదల కోసం ఈరోజు మరి ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు కూడా మరి నవరత్నాల్లో నేను ఇల్లు స్థానాలు ఇస్తానని జగన్ అన్న అంటే మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఆ ఇల్లు స్థలాలని ఇవ్వకుండా ఏ విధంగా కోర్టుల ద్వారా అడ్డుపడి మరి ఆలస్యమయ్యేలా చేశాడు మీరు అందరూ కూడా చూశారు. కానీ భగవంతుడు ప్రజల దీవెనలతో ఆ కార్యక్రమం అయిపోయింది. మరి ఈరోజు ఇల్లు స్థలాలు ఇచ్చారు, మరి ఇల్లు కావాలని కూడా మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు మరి రెండేళ్ళ నుంచి 2 సంవత్సరాల నుంచి మనం ఈ కరోనా మహమ్మారితో మనం అందరం కూడా వెళ్ళలేకపోతాం.